हाय फ्रेंड्स वेलकम टू मनविल चैनल वीडियो द्वारा बजाज लो पल्सर एनएस 125 గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం సో ఈ వెహికల్ చూసుకుంటే కొత్తగా వచ్చిన ఈ ఓబిడి 2 టెక్నాలజీ తో అయితే వచ్చింది అదే కాకుండా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో కూడా వచ్చిందన్నమాట సో ఇంకా చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇలా చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఇచ్చారన్నమాట సో ఇంకా దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేం ఉంటాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ सो एवरైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ फ्रेंड्स वेहिकल फीचर्स कूसकटे फ्रंट स्टाइलिश लुक हेड लैंप सो इत डीसी हेड लैंप फ्रेंड्स इंका चूसकटे दीनों फ्यूल इंजेक्शन सिस्टम तो उड़े फ्यूल सिस्टम अत अंत प्रोग्राम चयड़ा फ्यूल इंजेक्शन सिस्टम उ मन वेत स्पीड की एंत फ्यूल इंजन की पंपने आटोमेट प्रोग्राम चयड़ उन्ट फ्रेंड्स इंका चूसकटे दीनों स्पोर्टिव फ्यूल टैंक डिजाइन अच्छे उन्ट चला स्टाइलिश डिजाइन अत मन क्रेंड्स इंका चूसकटे वेहिकल E20 फ्यूल सपोर्ट अंत 20% इतना कल फ्यूल सपोर्ट विधा दींट टेक्नोलॉजी उ्रेंड्स वेहिकल इंका फीचर चूसकटे दींट हैंडल बार वे क्लिप ऑन हैंडल बार अंटार सो రైడర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఈ హ్యాండిల్ బార్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఈ సీట్ వచ్చేసి స్ప్లిట్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే రైడర్ కి పిలియన్స్ కి ఇండివిడ్యువల్ గా సీట్ అయితే ఉంటుంది స్ప్లిట్ సీట్ డిజైన్ అయితే దీనిలో చూడొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ గ్రాబ్ రైల్ స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఉంటుంది చాలా స్పోర్టివ్ లుక్ లో అయితే గ్రాబ్ రైల్ ఉంటుంది చాలా స్టైలిష్ గా అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి గ్రాబ్ రైల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే ఇచ్చారు సో ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి స్టిప్ మోడల్ లో ఉంటుంది సో ఇలాంటి టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే దీనిలో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే రేర్ లో వచ్చేసి మోనో సస్పెన్షన్ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే అంటే ఇక్కడ పాయింట్స్ అయితే ఉంటాయి ఈ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికైతే దీంట్లో ఈ పాయింట్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే దీంట్లో ఈ హగ్గర్ అనే డిజైన్ ఉంటుంది సో ఈ పార్ట్ అనేది చాలా స్టైలిష్ గా అంటే వెహికల్ కి స్పెషల్ లుక్ ని అయితే ఇస్తుంది అన్నమాట సో ఇలాంటి డిజైన్ అయితే మనకి ఈ వెహికల్ లో ఉంటుంది సో ఇదేంటంటే వన్ సైడ్ అటాచబుల్ గా ఉంటుంది హగ్గర్ అనేది ఈ రైట్ సైడ్ లో అటాచ్మెంట్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ అయితే అటాచ్మెంట్ ఉండదు ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే దీనిలో చైన్ డ్రైవ్ ఉంటుంది సో ఇలా ఈ చైన్ అనేది బయట కనిపిస్తుంది ఓపెన్ చైన్ సిస్టం అని పిలుస్తారు దీన్ని సో ఇలాంటి చైన్ సిస్టం అయితే దీనిలో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గేర్ చూసుకుంటే 5 గేర్స్ ఉంటాయి గేర్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఫస్ట్ గేర్ కిందకు ఉంటుంది తర్వాత మిగతా గేర్స్ అన్ని కూడా పైకి ఉంటాయి సో ఇలాంటి గేర్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో వచ్చేసి ఈ की अने इनसर्ट अटे बैक सैड स्प्लिट सीट रिमूव चेयर की इकड़ आपशन उ सो इक मन की इनसर्ट सो इक लाक मन इला टर्न इद्ते ओपन अई सो इक सीट रिमूव चेयर मन को आपशन उ सो इला दींट सीट रिमूव चेसी मन इकडे बैटरी यानी ओबीडी 2 कनेक्शन क्लिप्स अभी मन के दींट उ सो इलाते चूस सो सीट रिमूव चेयर मन की आपशन उन्ट ఫ్రెండ్స్ ఈ NS 125 డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ముందు నుండి చాలా స్టైలిష్ లుక్ లైతే కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్ అన్నమాట ఇది హాలోజన్ బల్బ్ తోనైతే వస్తుందన్నమాట సో ఇలా అయితే హెడ్ ల్యాంప్ చూడొచ్చు సో హెడ్ ల్యాంప్ కి టు సైడ్స్ లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఈ బల్బ్ తో కూడిన లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి సో ఈ వైజర్ పైన చూసుకుంటే ఇలా ఈ బజాజ్ లోగో అయితే మనకు కనిపిస్తుంది సో దీంట్లో ఈ వైజర్ వచ్చేసి ఇలా స్టైలిష్ లుక్ లో అయితే స్పోర్టివ్ లుక్ లో అయితే ఉంటుందన్నమాట సో ఈ వెహికల్ చూడడానికి చాలా స్పోర్టీ డిజైన్ లో ఉంటుంది సో ఇంకా మనం సైడ్ నుండి చూసుకుంటే ఈ కౌల్స్ వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కి అటాచ్డ్ గా ఉంటాయి సో ఇది మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ముందు వరకు సో ఈ కౌల్స్ అయితే అటాచ్డ్ గా ఉంటాయి కౌల్స్ పైన ఏంటంటే 125 అని చెప్పి మనకి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది సో ఇలా అయితే మనకి వైట్ కలర్ ఉన్న స్టిక్కర్ అయితే చూసుకోవచ్చు సో ఇలా అయితే మనకి కౌల్స్ పైన ఉంటుంది సో ఈ కౌల్స్ కిందకి ఎక్స్టెండెడ్ గా ఉండి ఇది అయితే బ్లాక్ కలర్ లో ఉంటుందన్నమాట సో ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ పల్సర్ అనే ఈ లోగో వచ్చేసి 3D ఎంబ్లెమ్ లో అయితే మనకు కనిపిస్తుంది సో ఇది ఫ్యూయల్ ట్యాంక్ పైన టూ సైడ్స్ లో అయితే ఉంటుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఈ టూ సైడ్స్ లో పల్సర్ 3D ఎంబ్లెమ్ లోగో అయితే ఉంటుంది సో పై నుండి చూసినప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది సో ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే కలిగి ఉంటుందన్నమాట సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ E20 అని కూడా మనకు స్టిక్కర్ అయితే ఉంటుంది అంటే OBD 2 వేరియంట్ లో ఈ E20 ఫ్యూయల్ ని సపోర్ట్ చేసే విధంగా ఈ ఇంజన్ డిజైన్ అయితే ఉంటుంది కాబట్టి ఇది 20% ఇథనాల్ కల్పన ఫ్యూయల్ ని సపోర్ట్ చేస్తుంది అని తెలపడానికి E20 స్టిక్కర్ అయితే మనకు దీంట్లో ఉంటుందన్నమాట సో ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే సో దీనిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం అనేది ఇవ్వడం జరిగింది సో ఇదివరకు కార్బోరేటర్స్ ఉండేవి దీంట్లో ఏంటంటే ప్రెజెంట్ ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం తో అయితే ఇస్తున్నారు సో ఇలా అయితే దీంట్లో ఉంటుంది సో ఇది
వరకు చూసుకుంటే ఈ ఫ్యూయల్ ఆన్ ఆఫ్ బటన్ ఉండేది, ఇప్పుడైతే ఫ్యూయల్ ఆన్ ఆఫ్ బటన్ ఉండదు. డైరెక్ట్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజిన్లోకి అయితే పంప్ అవుతుంది. సో ఇలా ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే దీనిలో ఇచ్చినట్టుగా ఈ స్టిక్కర్ అయితే మనకు ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఇలా ఈ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. సో ఈ సీట్ చూసుకుంటే ఇది వచ్చేసి రైడర్ సీట్, ఇది వచ్చేసి పిలియన్ సీట్. సో ఇలా స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే సీట్ కింద వచ్చేసి ఇలా NS125 అని చెప్పి ఈ మోడల్ నేమ్ లోగో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది స్టిక్కర్ రూపంలో ఉంటుంది అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఈ సీట్ కింద కౌల్స్ కూడా ఈ బాడీ కలర్లో ఏదైతే గ్రాఫిక్స్ ఉన్నాయో సేమ్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే మనకు ఇలా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ వచ్చేసుకుంటే ఈ స్ప్లిట్ గ్రాబ్రిల్ అయితే ఉంటుంది. సో ఇది చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది చూడడానికి. సో ఇలాంటి గ్రాబ్రిల్ అయితే మనం చూడవచ్చు. సో దీంట్లో ఈ సీట్ పైన ఈ ప్యాటర్న్ డిజైన్లో ఉండే ఈ ఒక డిఫరెంట్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాగైతే మనకి డిజైన్ చూసుకోవచ్చు రైడర్ సీట్ పైన, అదేవిధంగా పిలియన్ సీట్ పైన ఇలాంటి ఈ డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ స్ప్లిట్ గ్రాబ్రిల్ ఎలాంటి డిజైన్లు ఉందో సేమ్ అలాంటి డిజైనే సీట్ పైన కూడా మనం చూడవచ్చు. సో ఇలాగైతే చూడవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ బ్యాక్ సైడ్లో వచ్చేసి ఇలా ఒక రబ్బర్ గార్డ్ అయితే ఉంటుంది. అంటే సడన్గా బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు సో రైడర్ ఎవరైతే ఉంటారో ఈ ముందుకెళ్ళి తగలకుండా, అంటే డైరెక్ట్గా ఫ్యూయల్ ట్యాంక్ తగలకుండా ఈ రబ్బర్ గార్డ్ అయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలాగైతే మనం చూసుకోవచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ రేర్ టైర్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. దీనిపైన ఏంటంటే ఈ మడ్గడ్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్లో ఇలా ఈ హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇది సింగిల్ సైడ్ మాత్రమే అటాచబుల్గా ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఈ రైట్ సైడ్లో అటాచ్మెంట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ అటాచ్మెంట్ అయితే ఉండదన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇంకా మనం సైడ్ నుండి చూసుకున్నప్పుడైతే మనకు ఈ డిజైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇంకా కింద చూసుకుంటే బాడీ కలర్లో ఉండే గ్రాఫిక్స్తో ఈ ఇంజన్ గార్డ్ అయితే మనకి ఇస్తారు. సో ఇంజన్ గార్డ్ వచ్చేసి ఫైబర్తో ఉంటుంది. సో ఇలా అయితే మనకు ఈ ఇంజన్ గార్డ్ అయితే చూడవచ్చు. సో ఇంకా మనం రిమ్స్ చూసుకుంటే రిమ్స్కి బాడీ కలర్లో ఉండే ఈ రిమ్ స్ట్రిప్స్ని అయితే ఇస్తారనమాట. సో ఇలా అయితే రిమ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ డిజైన్ పరంగా మనం బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ వచ్చేసి ఇలా ఈ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనమాట. సో ఇలా అయితే మనకు ఈ టెయిల్ ల్యాంప్ అనేది స్ట్రిప్స్తో ఉంటుంది, ఎల్ఈడితో ఇలా స్ట్రిప్స్తో ఉంటుంది. సో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ మాత్రం బల్బ్తో వస్తాయన్నమాట. సో ఇలాగైతే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇది నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో బ్యాక్ నుండి చూడడానికైతే వెహికల్ అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఇది వచ్చేసి పాసింగ్ బటన్ అనమాట. అంటే మనం హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇవ్వడానికైతే మనకి బటన్ పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ చేంజ్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ మనం బీమ్ చేంజ్ అయ్యడానికైతే ఈ స్విచ్ అయితే పనిచేస్తుంది. సో దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం టర్న్ చేసినప్పుడు టర్న్ ఇండికేటర్స్ వేయడానికైతే ఈ బటన్ అయితే హెల్ప్ అవుతుంది. దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ అనమాట. సో ఇలా అయితే మనకు హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అనమాట. సో దీన్ని ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అని కూడా అంటారు. సో ఇది ఎందుకు అంటే మనం ఇగ్నిషన్ ద్వారా, అంటే మెయిన్ ఇగ్నిషన్ ద్వారా వెహికల్ని స్టాప్ చేయకుండా ఇక్కడ నుంచే వెహికల్ని స్టాప్ అండ్ స్టార్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది. అని అలా అని ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే కాదు. సో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ కింద ఎక్స్ట్రా ఇచ్చారు. ఇదేంటంటే క్రౌడ్లో కానీ ఇక్కడ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ టెంపరీగా వెహికల్ని స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి వెహికల్ని స్టాప్ అండ్ స్టార్ట్ చేసి మూమెంట్లోకి రావడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే మనకు టూ మెథడ్స్, ఒకటి వచ్చేసి ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది, రెండోది చూసుకుంటే ఈ రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. సో ఇలా కిక్ రాడ్ యూజ్ చేసి కూడా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఇగ్నిషన్ చూసుకుంటే ఇగ్నిషన్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఈ మెయిన్ మీటర్ వచ్చేసి ఇది వచ్చేసి అన్లాక్ కమ్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు డిజిటల్ మీటర్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా అయితే చూడొచ్చు. సో దీనిలో మనకు చాలా ఇండికేటర్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఇది వచ్చేసి ఆర్పిఎం అయితే చూపిస్తుంది, స్పీడోమీటర్గా పనిచేస్తుంది. సో దీనిలో ఫ్యూయల్ గేజ్ పనిచేస్తుంది. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఆర్పిఎం కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఈ డిస్ప్లే ఉన్న సెట్టింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ అయితే బటన్స్ ఉంటాయి, బటన్స్ యూజ్ చేసి మనం అయితే ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇంకా మనం కిందికి వచ్చి చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఇలా మనకు సెంటర్లో కాకుండా కొంచెం సైడ్లో ఇచ్చారు. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఇగ్నిషన్ అనేది ఇది వరకు సెంటర్లో ఉండేది, ఇప్పుడు కొంచెం సైడ్లో ఇచ్చారు అనమాట, రైట్ సైడ్లో ఇచ్చారు. సో ఈ దీంట్లో ఏంటంటే కీ ఇన్సర్ట్ చేసి మనం వెహికల్ని ఆన్ చేయడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో హ్యాండిల్ బార్ చూసుకుంటే దీన్ని క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్ ఈ హ్యాండిల్ బార్ అనేది ఇక్కడ నుంచి అయితే ఇటు రైట్కి, ఇక్కడ నుండి ఇటు లెఫ్ట్కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్పేస్ ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే మనకి హ్యాండిల్ బార్ డిజైన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే దీంట్లో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి 125 సీసీ ఇంజన్ అనమాట. సో ఇది 4-స్ట్రోక్ ఇంజన్. అదేవిధంగా దీనిలో 4 వాల్వ్స్ ఉంటాయి, ఎయిర్ కూల్ ఇంజన్ అనమాట. అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజన్ కూల్ అయ్యే విధంగా దీంట్లో అయితే సిస్టమ్ ఉంది. సో ఇది ఏంటంటే DTSI బజాజ్ పేటెంటెడ్ ఇంజన్ అనమాట. సో ఇలా అయితే మనకు ఇంజన్ అయితే చూసుకోవచ్చు. సో దీంట్లో ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే ఇంజన్లో 124.45 సీసీ ఇంజన్ కెపాసిటీ అయితే ఇచ్చారు. సో దీనిలో మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 8500 ఆర్పిఎం వద్ద 8.82 కిలోవాట్ పవర్ని ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే 7000 ఆర్పిఎం వద్ద 11 NM టార్క్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఇది రిలీజ్ చేసే పవర్ పికప్ చాలా ఎక్కువగా అనమాట.
సో దీంట్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీనిలో గేర్స్ 5 గేర్స్ ఉంటాయి. సో గేర్ రాడ్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఈ గేర్ రాడ్ ఉంటుంది. దీనిలో ఇది 5 స్పీడ్ గేర్ రాడ్ అనమాట. సో మాన్యువల్ గా ఈ గేర్ రాడ్ ఉపయోగించి మనం గేర్స్ అయితే షిఫ్ట్ చేయొచ్చు. సో గేర్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ గేర్ కిందికి ఉంటుంది, తర్వాత న్యూట్రల్, ఆ తర్వాత 2, 3, 4, 5 ఇవన్నీ కూడా పైకి ఉంటాయి. గేర్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇది అగ్రెసివ్ డిజైన్ లో స్పోర్టీ లుక్ లో ఉంటుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 12 లీటర్స్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలంటే దీనిలో 12 లీటర్స్ ని పెట్రోల్ మనం నింపాల్సి అయితే ఉంటుంది. సో ఇది నార్మల్ పెట్రోల్ తో పాటు E20 ఫ్యూయల్ ని కూడా, అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ కూడా ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో E20 ఫ్యూయల్ వల్ల మనకు యూజ్ ఏంటంటే ఇది తక్కువ ప్రైస్ లో వస్తుంది నార్మల్ పెట్రోల్ తో కంపేర్ చేసినప్పుడు. అదేవిధంగా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా దీంట్లో E20 ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ E20 ఫ్యూయల్ అనేది పొల్యూషన్ కూడా చాలా తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇలా అయితే మనకు ఈ E20 ఫ్యూయల్ సపోర్ట్ చేసే విధంగా దీనిలో ఇంజన్ అయితే మాడిఫై చేస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ గురించి చూసుకుంటే దీంట్లో ఇచ్చిన టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో దీంట్లో ఫ్రంట్ టైర్ చూసుకుంటే ఇది 80x100 సైజ్ లో ఉంటుంది. సో ఇలా అయితే మనకు టైర్ చూసుకోవచ్చు. వీల్ చూసుకుంటే దీంట్లో అలాయ్ వీల్స్ ఇస్తారు. సో ఇలా అయితే మనకి అలాయ్ వీల్ డిజైన్ చూసుకోవచ్చు. వీల్స్ పైన ఈ రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే మనకు ఈ రిమ్ స్ట్రిప్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఈ వీల్ డిజైన్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ రేర్ వీల్ చూసుకుంటే ఈ రేర్ వీల్ వచ్చేసి ఇది 17 ఇంచెస్ వీల్ ఉంటుంది, అలాయ్ వీలే ఉంటుంది. రేర్ టైర్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు ఈ రేర్ టైర్ వచ్చేసి 100x90 సైజ్ లో ఉంటుంది. అంటే ఫ్రంట్ తో కంపేర్ చేసినప్పుడు కొంచెం వైట్ టైర్ అయితే దీంట్లో బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే మనం టైర్ సైజ్ చూసుకోవచ్చు. రెండు ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మనం ఈ సస్పెన్షన్ చూడొచ్చు. ఫ్రంట్లో 2 సస్పెన్షన్స్ టెలిస్కోపిక్ ఇస్తారు. సో ఇవి స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికైతే ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎలాంటి ఆఫ్ రోడ్లో కానీ ఇలాంటి రఫ్ రోడ్లో కానీ ఇవి స్మూత్ సస్పెన్షన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇది విత్ క్యానిస్టర్తో అయితే వస్తుంది. సో ఈ సస్పెన్షన్ అయితే ఇలా చూడొచ్చు. సో ఈ సస్పెన్షన్కి ఇక్కడ వచ్చేసి పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ని వచ్చేసి మనము ఈ సీట్ హైట్ని లేదంటే వెహికల్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఇక్కడైతే మనకు పాయింట్స్ ఉంటాయి. సో ఇదైతే మోనో షాక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్లో డిస్క్ బ్రేక్ రాదు, డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అయితే ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 240mm సైజులో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. దీని సైజ్ చూసుకుంటే ఓన్లీ 130mm డయామీటర్లో ఉండే ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇలా అయితే రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు, సో ఇలా దీని లెంత్ చూసుకుంటే ఇది వచ్చేసి 2012mm లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఈ ఎండ్ వరకు, అంటే ఈ లెఫ్ట్ ఎండ్ నుండి రైట్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 810mm విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే కింద ఈ బాటం నుండి పై వరకు, సో ప్రెసెంట్ దీనికి మిర్రర్స్ అయితే లేవు, మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1078mm హైట్ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఇలా ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు, సో ఈ గ్యాప్ ని వీల్ బేస్ అని పిలుస్తారు. సో ఇది వచ్చేసి 1353mm వీల్ బేస్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజన్ నుంచి కింది వరకు, సో ఈ గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. ఇది 179mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అంటే చాలా హై గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఆఫ్ రోడ్ లో ట్రావెల్ చేసిన జర్నీ చేసేటప్పుడు కింద ఉండే ఏమైనా ఐటమ్స్ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఇవి దీనికి టచ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇలా అయితే హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ NS125 లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే, సో కింది నుండి సీట్ వరకు ఈ హైట్ వచ్చేసి 805mm సీట్ హైట్ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది, బట్ దీని వెయిట్ వచ్చేసి 144kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా వెయిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీంట్లో ఇచ్చిన బ్యాటరీ వచ్చేసి 12V 8A అయితే సపోర్ట్ చేసే VRLA బ్యాటరీ ఉంటుంది అనమాట. అంటే లిక్విడ్ స్పోయిల్స్ అయితే ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫ్రంట్ లో వచ్చేసి హాలోజన్ బల్బ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ తో వస్తాయన్నమాట. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ లో ఇచ్చిన ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి LEDతో ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్ తో వస్తాయి. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి మనం అన్ని డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్ లో 1,04,000 చేంజ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,30,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇది నేనున్న లొకేషన్ లో ప్రైస్ అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది 125cc ఇంజన్ తో వస్తుంది కాబట్టి దీని మైలేజ్ వచ్చేసి 50 నుంచి 55 kmpl లోపు అయితే ఇస్తుంది. అది
ఎకానమీ స్పీడ్ హైవేలో అనమాట. సో మైలేజ్ అనేది అందరికీ ఒకేలా ఉండాలని అయితే, అంటే అందరికీ ఒకేలా రావాలని అయితే ఉండదు. సో పర్సన్ టు పర్సన్ మైలేజ్ అయితే డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 105 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా దీనిలో టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. మైలేజ్ మాత్రం 50 నుంచి 55 కేఎంపీఎల్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పల్సర్లో NS125 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా చాలా పెద్ద సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.